అందరికీ నమస్తే అండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక సీఎం ఒక కేంద్ర హోంమంత్రిని కలిశారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని. రాష్ట్ర రాజధాని అంశం, రాష్ట్రంలో హైకోర్టు అంశం చర్చకు వస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కలిసిన వెంటనే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 16 అంశాలకు సంబంధించి అమిత్ షా గారితో మాట్లాడారని, పోలవరానికి నిధులిమ్మని, ప్రత్యేక హోదా ఇమ్మని, రెవెన్యూ లోడ్ తీర్చమని, అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి రీనోటిఫికేషన్ ఇవ్వాలని, ఇలా అనేక అంశాలు మాట్లాడారని ఏదో అఫీషియల్గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ జరిగేది వేరు, బయటకు వచ్చేది వేరు. ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, రెవెన్యూ లోటు తీర్చాల్సింది అమిత్ షా గారు కాదు, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే పోలవరానికి నిధులు ఇవ్వాల్సింది అమిత్ షా గారు కాదు, నిర్మలా సీతారామన్ గారు ఇవ్వాలి లేదా జలవనరుల శాఖ మంత్రి ఇవ్వాలి లేదా ప్రధానమంత్రి మోదీ గారు ఇవ్వాలి. సో ఈ ఆయన కలిసేది, ఆయన మాట్లాడేది వేరు, ఇక్కడ అఫీషియల్గా ప్రెస్ నోట్ వచ్చేది వేరు. కాబట్టి రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉంటుంది, ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని. అయితే ఇలా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో మాట్లాడుతున్నప్పుడే మరోవైపు ఫోన్ కాల్లో పిఎంఓ ఆఫీస్ నుంచి కొంతమంది కీలకమైన అధికారులు లైన్లో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం, అటువైపు అమిత్ షా గారితో కూడా ఫోన్లో మాట్లాడడం, ఇది మరింత ఉత్కంఠ రేపుతుంది అన్నమాట. సాధారణంగా జగన్ గారికి ఓన్లీ అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరికింది, ఆయన వెళ్ళి కలిశారు. కానీ మధ్యలో సీఎంఓ పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడారు అనేది ఇప్పుడు ఉత్కంఠ అన్నమాట. ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ మీద ఎందుకు రాష్ట్రంలో ఇంత చర్చ? సాధారణంగా ఒక సీఎం ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర పెద్దలను కలిశారు అంటే ఇంత చర్చ అనవసరం అని అనుకుంటారు. కానీ అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత, అక్టోబర్ 6వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే అక్టోబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి వ్యతిరేకంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ అక్టోబర్ 8వ తేదీన బయటపడింది. అలాగే డిసెంబర్ నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనతో పాటు మరో 10 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. సో ఇలా జగన్ సీఎం గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో బాంబ్ బ్లాస్టింగ్ ఇన్సిడెంట్లు ఏవో జరుగుతున్నాయి అని రాష్ట్రంలో ఒక ఉత్కంఠ. సో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అంటే వైసీపీకి ఏదో మంచిదే, వైసీపీ పండగ చేసుకునే రోజు వస్తుంది అనేది వైసీపీ వర్గాల భావన అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు కాబట్టి, అమిత్ షా గారిని కలిశారు కాబట్టి ఏం జరగబోతోంది, ఇద్దరి మధ్య ఏం డిస్కషన్స్ వచ్చాయి, అఫీషియల్గా చెప్పేది కాకుండా అనఫీషియల్గా అనధికారికంగా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. మరోవైపు టీడీపీలో కూడా ఇదే భయం నెలకొంది, అమ్మో వీళ్ళు వెళ్ళారు అంటే ఎన్డీఏలో కలవబోతున్నారా, ఎన్డీఏలో కలిసి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాగోతాలను, జరిగిన అవినీతి వ్యవహారాలను ఏమైనా బయటకు తీయబోతున్నారా అనే ఒక గందరగోళం కూడా నెలకొంది. సో ఏం జరగబోతోంది అనేది మనం మళ్ళీ వీడియోల ద్వారా చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.